ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండి అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. చాలా లేదండి, మీ ముందు వచ్చి ఇలా మాట్లాడి నేను చాలా లేదన్నమాట. సో ఈరోజు అయితే క్రిస్మస్ డే అనమాట అండి. చర్చ్కి వెళ్ళేసి వచ్చేసాము. మాకు మార్నింగ్ 8కి అనమాట, 8కి అంతా చర్చ్కి వెళ్ళిపోయాము. 9:30 10కి అంతా ఇంటికి వచ్చేసామండి. సో ఇప్పుడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ మటన్ చేస్తామనుకున్నాను, కానీ ఇంకా టైం లేదన్నమాట. సో ఇడ్లీ లేక వేరే అంటే పొడి అలా తినేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా లంచ్కి రాగి సంగటి మటన్ చేస్తామనుకుంటున్నాను అండి. పిల్లలకైతే ఇంకా తినరు కాబట్టి రైస్ చేస్తాను. సో ఎందుకంటే బిర్యానీ చేస్తామనుకున్నాను, కానీ లాస్ట్ ఒక 10 డేస్ ముందే మా మ్యారేజ్ అనిపిస్తుంది ఉంది, ఆ రోజు మటన్ బిర్యానీ చేస్తాను. మళ్ళీ లాస్ట్ వీక్ మళ్ళీ బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో దానివల్ల ఇంకా సర్లే అనేసి ఇంకా మా ఆయనకు కూడా బిర్యానీ కంటే సంగటి అంటే చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల నేను ఇంక ఈరోజు స్పెషల్ అయితే రాగి సంగటి మటన్ కర్రీ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ పెడుతున్నానండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి లేసాను అనమాట. మార్నింగ్ 5కి లేసానండి, ఆ వ్లాగ్ అయితే పెట్టాను నేను. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ 5:00 లేస్తే చినుకులు పడతా ఉన్నింది అనమాట, వర్షం పడతా ఉన్నింది మార్నింగ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంక రెడీ అయ్యి నేరుగా ఇంక చర్చ్కి వచ్చేసామన్నమాట. చూడండి చర్చ్ డెకరేషన్ అయితే ఎంత బాగుంది కదా, చొరబా చేశారండి డెకరేషన్ అంతా. ఇంకైతే డైరెక్ట్గా ఇంకా మేము చర్చ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చర్చ్ అయిపోయిందనమాట. చర్చ్ అయిపోయినాక చూడండి అందరు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకునేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసామన్నమాట మేము. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చూడండి, ఇక్కడ మా ఆయన వాళ్ళ మామ అండి, అంటే మా ఆయన వాళ్ళ అక్క హస్బెండ్ అనమాట. మామ అవుతారు మా ఆయనకి. వీళ్ళిద్దరూ అయితే చాలా హ్యాపీగా కామెడీ, ఇద్దరు ఒకరిపైన ఒకరు కామెడీ వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు అలా. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చర్చి బయట వచ్చేసామన్నమాట. బెలూన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, పింక్ రెడ్ అనుకుంటా, రెడ్ అండ్ వైట్. ఇంకైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. మటన్ అయితే చేస్తున్నానండి, రైస్ చేస్తాను, ఇదైతే రాగి సంగటి పెట్టేస్తానమాట. తర్వాత అయితే ఈ ఇయర్ అండి, ఇయర్ క్రిస్మస్కి అయితే వెళ్ళలేదు మేము, ఎందుకంటే ఇంకా ఎవ్రీ క్రిస్మస్కి మదనపల్లికి వెళ్ళిపోతాము. కరోనా వచ్చినప్పుడు అనుకుంటానండి, అప్పుడు 1 ఇయర్ వెళ్ళలేదు, ఇప్పుడు అనమాట 2 ఇయర్స్ వెళ్ళలేదంటే ఇంకా అసలు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇంకా మదనపురం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట మేము ఎవరి క్రిస్మస్కి. సో అదే ఆలోచిస్తామని, అయ్యో వెళ్ళింది కూడా బాగున్నాను, వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా జోక్ అయితే ఫీవర్ కోల్డ్ అలా వచ్చేసిందండి. ఇంక ఎక్కువ 2 డేస్ కూడా స్కూల్ పంపలేదు నేను. సో దానివల్ల ఇంకా మేము మదంతలో కూడా ప్లాన్ చేయలేదన్నమాట. సో అంతే అండి, ఇంకా మా లంచ్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. తమ్ముడు వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉన్నారండి, తమ్ముడు వాళ్ళు కూడా రాలేదు ఈసారి, అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు. అయితే ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మా మామ వాళ్ళు మా పిన్ని వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అదే మిస్ అవుతున్నాను మదనపల్లి నేను, వీళ్ళంటే బాగుండు అని అనుకుంటా ఉన్నాను. ఏం చేయాలి ఇంకా అంత జోక్ మళ్ళీ అక్కడ వెళ్తే క్లైమేట్ వల్ల మళ్ళీ ఎక్కువ సిక్ అయిపోతాడు అన్నట్టు ఇంకా అందుకని ప్లాన్ చేయలేదు, దానికి వెళ్ళలేదు అనమాట. ఓకేనా? ఇంక మా లంచ్ అయితే ఇదే అండి, మటన్ ఇంకా సింపుల్గా ఇలా చేసుకునేస్తామన్నమాట. ఇంకా బిర్యానీ కూడా ఇంత ఎప్పుడు బిర్యానీ అండి, మొన్న ఆనివర్సరీ కూడా మటన్ బిర్యానీ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను, సరే ఎప్పుడు ఎందుకులే బిర్యానీ అన్నట్టు. సరే మా ఆయన కూడా సంగటి అంటే చాలా ఇష్టం అనమాట, దానివల్ల ఇంక రాగి సంగటి మటన్ చేస్తామని ఇంక ఇలా ప్లాన్ చేస్తామన్నమాట. ఓకేనా? ఈరోజు అయితే క్రిస్మస్ అయిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి, అంటే ఈరోజు ఏం వ్లాగ్ ఏం చేయట్లేదండి నేను, ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా
ట్రైన్ సౌండ్ వస్తూ ఉంది. పిల్లలు కూడా ఈరోజు స్కూల్ పంపించలేదండి నేను, ఎందుకంటే ఇంకా జోక్ కూడా నాకు కాఫ్ ఉంది అని చెప్పినాను కదా, ఈరోజు కూడా ఎక్కువ కాఫ్ ఉందన్నమాట. సో నైట్లో మాత్రం ఎక్కువ అయిపోతుందండి కాఫ్. సో దానివల్ల ఈరోజు నేను స్కూల్కి అయితే పంపించలేదు. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ అయితే కింద రోసెస్ అయితే చాలా బాగున్నాయండి, ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో. సరే ఆ రోసెస్ చూపిస్తామనేసి సరే ఊరికే అలా షూట్ చేస్తామని షూట్ చేస్తున్నాను. అదే అన్నమాట చూడండి క్రిస్మస్ ట్రీ ఏమి అంటే ఈసారి ఏమి ఎక్కువ డెకరేషన్ చేయలేదండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ అన్నమాట. ఏదో కొద్దిగా లాస్ట్ ఇయర్వే ఉంటే అలా అలా ఊరికే అలా పెట్టేస్తామంతే. ఇలా ఎక్కువ మా ఆయన ఏం తీసుకుని వస్తానన్నారు, నేను ఎందుకులే నెక్స్ట్ ఇయర్ కావాలంటే ప్లాన్ చేస్తాం, ఇయర్ ఎందుకులే అట్లనేసి అన్నాను నేను. సో ఉండేదాంతోనే సింపుల్గా ఇలా డెకరేట్ చేసేస్తామన్నమాట. సో ఇంతే అండి ఈరోజు అయితే. ఇంకా ఏం మార్నింగ్ నుంచి కూడా నేనేం వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఇప్పుడు సరే తరువాత చూపిస్తాము అన్నట్లు మీకు సరే ఊరికే అలా షూట్ చేస్తామనేసి అయితే ఒక క్లిప్ తీసుకుంటున్నాను. ఓకేనా, కిందకైతే వెళ్తున్నాను. ఆ రోసెస్ అయితే చూస్తారు కానీ వచ్చినాను ఫ్రెండ్స్. పైన అయితే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది చూడండి. పైన కట్టినాం అన్నమాట క్రిస్మస్ స్టార్ చూసారా, అసలు 4 డేస్ అయిపోయిందండి. అసలు ఎంత గాలి అంటే కట్టిన రోజు నుంచి ఫుల్ గాలి అన్నమాట. గాలి నైట్ అయితే 24th నైట్ కూడా ఫుల్ వర్షం అండి, ఫుల్ గాలి ఫుల్ వర్షం. తర్వాత నిన్న కూడా క్రిస్మస్ రోజు కూడా ఫుల్ వర్షం అన్నమాట పుత్తూరులో అయితే. ఇది ఎక్కడ పడిపోతుంది అనుకున్నాను కానీ మా ఆయన బాగా స్ట్రాంగ్గా కట్టేస్తారు అన్నమాట చూడండి. ఈవినింగ్ కూడా లైట్ వేసి చూపిస్తాను. నేనైతే చూడండి క్లైమేట్ ఎంత బాగుంది. చల్లగా బాగుందండి క్లైమేట్ కూడా. నైట్ కూడా లైట్ వేసినాక ఒకసారి చూపిస్తాను. ఓకేనా, అయ్యో ఎందుకు పైన కట్టేస్తామే, ఇది ఎక్కడ విడిపోతుందో అనుకున్నాను నేను. అయితే బాగా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. ఇప్పుడు కూడా న్యూ ఇయర్ వరకు అండి, క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ వరకు స్టార్ కానీ క్రిస్మస్ ట్రీ కానీ అలాగే ఉంచుతాం అన్నమాట మేము ఎవ్రీ ఇయర్. అంతే న్యూ ఇయర్ అయినాక తర్వాత తీసేస్తాము అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ కూడా షూట్ చేయలేదు, సింపుల్గా పెడుతున్నాను అంతే అండి వ్లాగ్. స్టార్ చూసారు కదండి, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.